విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు జిన్నారం మండల సర్కిల్ పోలీస్ అధికారి లాలూ నాయక్ శ్రద్ధాంజలి ఘటించి జోహార్లు తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ విద్యార్థులతో కలిసి గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ కార్యాలయం అధికారి లాలూ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిఐ లాలూ నాయక్ మాట్లాడుతూ, శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో శ్రద్ధతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. బొల్లారం మున్సిపల్లో సిఐ గౌరీ ప్రశాంత్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అలాగే గుమ్మడిదల మండలంలో ఎస్ఐ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ఏఎస్ విద్యావిహారీ పాఠశాల విద్యార్థులు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసు వారు ఎంతో మంది అమర జవాన్లు మా యొక్క విధి నిర్మాణంలో ప్రాణాలు అర్పించడం జరిగింది. వారు యొక్క ప్రాణ త్యాగానికి గుర్తింపుగా అక్టోబర్ 2 ఫస్ట్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. విధి నిర్మాణంలో పాతబెల్లి జిల్లా కావచ్చు, సంగారెడ్డి డిస్టిక్లో ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించడం జరిగింది. ప్రాణాలు పోయినా కానీ ప్రజల సేవ చేయడంలో పోలీస్ సిబ్బంది ఇప్పుడు ముందే ఉంటారు. నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించడం, ప్రజల ప్రాణాల ఆస్తమానాలను రక్షించడం కోసం ప్రజలు పోలీసు వారు ఎప్పుడు కలిసిమెలిసి పనిచేశారు. ఈ ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వారందరికీ ఈరోజు స్వతంత్రం జరుపుకుంటూ ముగిస్తున్నాం. అమర పోలీసుల సంస్మరణను పురస్కరించుకొని గోపినమ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీఎస్ఎస్ హై స్కూల్ పిల్లలు అటెండ్ కావడం జరిగింది. వాళ్ళకు పోలీస్ స్టేషన్ కార్యక్రమంలో గురించి, అదేవిధంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీస్ స్టేషన్ పోలీసుకు ఉన్న సవాళ్ళు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ కార్యక్రమాల గురించి ఈ కార్య సందర్భంగా వివరించడం జరిగింది. గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక పరదేశీ నాయకుడు డీజీపీ వ్యాస్ కావచ్చు, ఇంకా చాలామందిని మనం దృష్టిలో పెట్టుకుంటే అక్టోబర్ 21 వచ్చిందంటే పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం మనం జరుపుకుంటాం. ఇక్కడే 90వ దశకం ప్రారంభంలో అనుకుంటాను, 91వ దశకం ప్రారంభంలో తూప్రాన్ డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం అండ్ టీమ్ విధి నిర్వహణలో భాగంగా ఈ స్టేషన్లో ఉన్నటువంటి కొద్దిమంది మిగతా ఆయన టీంతో పాటు డ్యూటీలో భాగంగా ప్రాణాలు అర్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యే విధంగా మళ్ళీ మాసారి ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన రోజుల తర్వాత ఇప్పుడు సిఐగా ప్రమోషన్గా లాన్లైన్ సార్ గారికి, కొంత గుమ్మడిదల అండ్ జిన్నారం ఎస్ఐ గారికి, తర్వాత మాజీ సర్పంచ్ వచ్చారు, తర్వాత హై స్కూల్ హెచ్ఎం వచ్చారు, పోలీస్ సిబ్బంది వాళ్ళు వచ్చారు, ప్రతిభా స్కూల్ అండ్ వివేకానంద స్కూల్ అండ్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్స్, స్టాఫ్, టీచర్స్, పోలీస్ మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ